మందు పెట్టినవురా రాములో రాములా ఎమ్మయ చేసినవురా రాములో రాములా మందు పెట్టినవురా రాములో రాములా ఎమ్మయ చేసినవురా రాములో రాములా అక్క అక్క ఆ ఏందే ఇక్కనే ఉన్నా అన్ని పనులు చేయన్నే లేకపోతే అత్తగారింటికి వాళ్ళతో మాటలు పడాల్సి వస్తది ఎందుకు పడాల్సి వస్తది చేసుకున్నాడు మంచోడు అయితే చెప్పినట్టు ఈ పిల్ల మొగుడు వెంచే లూడి పడ్డదని మొగుడే అన్ని పనులు చేసి పెడతాడా నీకేందే ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది నువ్వైతే అన్ని పనులు నేర్చుకుని అత్తగారింటికి పోయి మంచిగా ఉండిపో ఎటు చూడా నేను చదువుకోలే నన్నే ఎక్కిరిత్తున్నావా నిన్నెందుకు ఎక్కిరిత్తనే నీకుండనే ఉండే మేనబావా ఇంకెక్కడ నన్ను ఎనుకలాడేది ఉందా అవుట్ ఆఫ్ నుంచి రానే వచ్చే నీ లగ్గం మా చేతరిది ఇగో లక్ష్మి ఎట్లయినా నువ్వు చదువుకున్నావని నన్ను ఎటువంటి దాడి తీసిపారేకు ఇప్పుడు నిన్ను తీసేసినట్టుందా అక్క ఊళ్ళోనే మేనబావ ఉండడన్న తప్ప చూస్తున్నవరేనక్క ఏమన్నా అంటే గిట్లా అంటది ఏంది లక్ష్మి ఎప్పుడు చూడు నలు పెట్టుకుంటూనే ఉంటారు మీ అక్క ఎలా లేదా ఎంత మంది కలిసిమెలిసి ఉండాలి గీదా కలిసిమెలిసి ఉండేది ఒక్క పనన్నా చేయదక్క ఇంకా మా అమ్మ నాన్న దీన్నే గౌరవంగా చూస్తారు అందుకే దీనికి అంత పొగరు నీకేం చెప్పినా అర్థం కాదు నీతో పెట్టుకుంటే నా కాలేజీ టైం అయిపోతుంది నేను పోతాను పో అవునే కాలేజీ టైం కాదా దాసి పనులు చేయడానికి నేను ఉండనే ఉంటిని అరే లక్ష్మత్వం చూడ ఆ లక్ష్మే కాలేకపోతా నీ తెలియదారా అరే ఇప్పుడు లక్ష్మిని ఎట్లా దాడిస్తాను చూడు లక్ష్మి అగ్గిపెట్టుందా ఇప్పుడే సిగరెట్ అంటే పెట్టుకొని అవతల వారేసిన నువ్వు సిగరెట్ తాగుతావా కదా తెలిసి కూడా తన్నులు తినడానికి అడుగుతానవా అగ్గిపెట్టి అడుగుతా కొట్టబడితివి కొట్టుడా కోసి కారం పెట్టుడా అవార గ్యాంగ్ అంతా కూడి అడ్డమైన పొషన్లే తారా అరే ఇంకోసారి లక్ష్మీ జోలికి వచ్చిర్రు అనుకో చెమ్డాలు తీస్తా బిడ్డ ఓ అమ్మ అటు ఇటు మనమే కత్తులేరా అవునరా అరే కిట్టుగా ఉన్నకాడ ఉండక తొవ్వండి పోయటంతో తన్నులు తింటావారా తూ నీ బతుకు ఏడా ఏదో కావిడి పంచేద్దాం అనుకుంటే నాకు అంత వాళ్ళకు కొట్టిదిరా అయితే కానీ పోదాంపా నడు ధర ఏం చేస్తున్నావు జాను ఏం లేదక్క ఏమైంది జాను గట్లెడుతున్నావు ఏం లేదు మా చెల్లె నన్ను చూస్తే ఊరుతూనే లేదు ఏ మాటలు మాట్లాడుతున్నావు జాను మీ లక్ష్మి ఎలాంటిదో నీకు తెలుసా కాలేజీ పోతున్నావు లక్ష్మి ఆ కాలేజీకే పోతాను పర్వత అక్క ఏమైంది లక్ష్మి డల్లుగా ఉన్నావు దా కూర్చో ఏం లేదక్క మా అక్క చాలా అమాయకురాలు అత్తగారింటికి వెళ్ళాక ఎట్లా నెగులుతుందో ఏమో నాకు చాలా బాధ అనిపిస్తుంది పర్వత అక్క ఎందుకు నెగలేదు లక్ష్మి మంచిగానే ఉన్నది కదా ఏమైంది లేదక్క ఈ రోజులల్లా అమాయకురాలైన ఆడోళ్లకు ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా ఇప్పుడు ఏమైంది లక్ష్మి ఏమన్నా దూరం ఎత్తుర్రా భయపడేతందుకు ఊళ్ళోనే మీ మేనబావకి ఎత్తురు కదా అదే అక్క మా బావ అవుట్ ఆఫ్ నుంచి రాగానే మా అమ్మ నాన్న పోయి ఇప్పుడు మంచి రోజులు ఉండేయని లగ్గం పెట్టుకుందామని అడిగితే నేను మీ పెద్దమ్మాయిని చేసుకోను మీ చిన్నమ్మాయి లక్ష్మిని అయితేనే చేసుకుంటా అని అన్నాడట ఆ మాట విన్న మా అమ్మ నాన్న బాధపడుకుంటా మా ఇంటికి వచ్చి ఆ విషయాన్ని చెప్పంగానే వెంటనే మా బావుళ్ళ ఇంటికి పోయి బావా నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నా అని అబద్ధం చెప్పి మా అక్కతో పెళ్లి కొప్పించిన అక్క నేను ఎవరిని ప్రేమిస్తలేనని మా బావకు తెలిస్తే మా అక్కని ఏడ బాధ పెడతానో అని భయమైతుంది అక్క లక్ష్మి నువ్వు చదువుకున్న దానివే కదా నువ్వే గట్ల బాధపడితే ఎట్లా అయినా అప్పటికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు అంతే అంటవా అక్క అంతేగా మరి మీ బావ పోయేవాడిని ఎంక్వైరీ చేస్తా అబ్బా అక్క ఇప్పుడు నా మనసుకు తృప్తయింది కాలేజీకి పోయి వచ్చినాక పెళ్లి పనులు చూసుకోవాలి పోయేస్తా అక్క సరే పోయిరా లక్ష్మి మా చెల్లె నేను 10వ తరగతిలో ఫెయిల్ అయినానని నన్ను చిన్న చూపు చూస్తుంది అనుకున్నా కానీ మా చెల్లెకు నేనంటే ఇంత ప్రేమ ఉంటుంది అనుకోలేదక్క కానీ మా చెల్లెకు నేను అక్కనైనందుకు
చాలా ఆనందంగా ఉందక్క. ఎందుకు బాధపడతావు జాను? ఎన్నటికొన్నా అక్క చెల్లెలు విడిపోతారా? బాధపడకు, సరేనే పోయి అత్త. అరే సాయి, ఎన్ని రోజుల నీ ఊరి మీద ఉట్టే తిరుగుదాంరా. అవునరా, ఇంటికాడోళ్ళు భూమి మీద లేని తిట్లు విడుతుర్రా. అరే ఆ తిట్టిన వాళ్ళద్దానే నేను రోజు ఇంటికి శివులలో దూది పెట్టుకొని పోతున్నారా? అరే ఈ కిట్టుగాడు ఏమెట్టారా, మనం చదువుకోక సన్నాసలమైన. అవునరా, చెల్ల పొన్న చెలకల పొన్న ఎందుకాల కానీ షాపల కానీ మన చదువంతా నాశనం చేసిండ్రా. అంటే నేను చెప్పట చెడిపారా? అవు. అంటే నేను ఏది తినమంటే అది తింటారా? మరి అరే నువ్వు ఏది తినమంటే అది తినమంట వారా మమ్మల్ని? అరే లేరా లేరా. అరే లక్ష్మ కత్తురా.